అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? వెంకటేష్. ఏ ఊరు? విలాసాగర్. హుజరాబాద్ నియోజకవర్గం. అన్న ఇప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రాజకీయంగా అన్ని పార్టీలు వేడిగానే ఉన్నా కానీ చివరకు ప్రజల అంతిమ తీర్పు ఈటల రాజేందర్ వైపు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గతంలో గత 20 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో పట్టున్న నాయకుడు ఇక్కడ ప్రజల కష్టసుఖాలలో తను అండుదండగా ఉండి అనేక రకాల సంక్షేమాలలో కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులలో కానీ సమూల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మిగతా కాంగ్రెస్ అంటావా అంటే కాంగ్రెస్కి ఇక్కడ స్థానమే లేదు. సరే, ఈ మధ్యన ప్రణవ్ బాబు అని ఒక కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చారు. పేరు మాత్రం ఉన్నది కానీ ఓట్లు అయితే స్థానికంగా పడేటి రాజేందర్ అన్నకి. ఇక కౌశిక్ రెడ్డి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి వస్తాడు అంటేనే పిచ్చోడు వస్తాడు రా భాయ్, బాలాడే బాల్ బచ్చగాడు వస్తుండు అని చెప్పి ప్రజలే కామెంట్స్ చేస్తూ అంటారు. ఆయనకు ప్రజల పట్ల గౌరవం ఉండదు, నాయకుల పట్ల అంకిత భావం ఉండదు. మొన్నటికి మొన్న శ్రీరామ్ శ్యామ్ గారు వచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆయన ప్రవర్తన ఆయన తీరు నచ్చక జాయిన్ అయితే వాళ్ళని చెప్పులతో కొడుతూ అంటాడట. ప్రజల ఆశీర్వదిస్తే గెలిచిన నాయకుడు శ్రీరామ్ శ్యాము. ఇలా ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈయన వార్డు మెంబర్కి కూడా గెలవాడు. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇవరకు ప్రత్యక్షంగా ప్రజలచే ఆశీర్వదించి గెలిచిన నాయకుడు కాదు. ఇలా శ్రీరామ్ శ్యామ్ అనే వ్యక్తి ఉద్యమ నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల పోరాటాలు చేసిండు. ఆయన ప్రజలు ఆశీర్వదిస్తే గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఆ రకంగా మాట్లాడు మూర్ఖత్వం. ఎందుకంటే ఈయనకు కౌశిక్ అనేట ఆయనకు ఉన్నదే నుడిదులా ప్రజలను చెరబట్టాలి, కార్యకర్తలను హింస పెట్టాలి, బీజేపీ కార్యకర్తల మీద అన్యాయమైన కేసులు పెట్టాలి, వాళ్ళను ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి కౌశిక్ రెడ్డి ఫస్ట్ నుంచి ఉన్న స్ట్రాటజీ. ఆయనకు ప్రజలల్లో ఎలాంటి సింపతి లేదు. ఇక ఆయన ఎట్టి చేసి ఉంటే గింటే తాళ్ళు ఇష్టం ఉండొచ్చు నాకు తెలిసి ప్రజలల్లో. రాజేందర్ గారు తర్వాత సెకండ్ లీడ్ ఇస్తే ప్రణవ్కి వస్తే, ఆ తర్వాత లీడు ఎంతో కొంత డిపాజిట్లు కూడా వస్తాయో రావా అనే డౌట్ అయితే నాకు ఉన్నది కౌశిక్ రెడ్డి గారి. అంతే, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎమోషనల్గా అంటే ఒక సెంటిమెంట్ రాజకీయంతో ముందుకెళ్తున్నాడని. ఈ హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్ దేశానికే ఒక దేశ చరిత్రలోనే ఒక వినూత్నమైన మార్పును తీసుకొచ్చింది. ఇక్కడ సెంటిమెంట్కో, నువ్వు పెట్టే ఆయింట్మెంట్కో, నువ్వు ఇచ్చే మందుకో ఇక్కడ ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది, ఇక్కడ ప్రజలు విశ్వసించేది ఏంది? ఎవరైతే అంకిత భావంతో పనిచేస్తారు, ఎవరైతే నాయకుడు అంటాడు కష్టసుఖాలలో వెన్నుదండుగా ఉంటారు అని చెప్పి ప్రజలు గౌరవించి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓటేసేది ఈటల రాజేందర్ అనే ఇతడు. ఈయన కార్యకర్తలను కాదు కాన్సెన్. మొన్నటికి మొన్న అరే బంచేత్ మేము దళిత బంధిస్తే మాదిగా నా కొడుకులారా, మీరేమో ఈటల రాజేందర్తో తిరుగుతారా అని చెప్పి దళితులను కించపరిచిండు మొన్నటికి మొన్న. అల్లకెళ్ళి ఆ మాట అన్నందుకు దాన్ని మా జాతిని అవమానించండి అని చెప్పి అక్కడ తనుగుల ఎంపీటీ రామస్వామి గారు పార్టీ నుంచి వీడిరు. మొన్నటికి మొన్న ముదిరాజు కుల సంఘాల నాయకులను మొన్న అది జిఎస్ఆర్ టీవీ పిలగాని పట్టుకొని ముదిరాజులు అంజవడుకులారా, మీరంతా తినేదేమో నా సొమ్ము తింటారు, పాడేదేమో ఈటల రాజేందర్ మాట్లాడతారు, ఏం తమాషాలు చేస్తున్నారు అని చెప్పి ఆ జాతిని అగౌరవపరిచిండు. ఈయనకు ఈయనది ఆధిపత్య కులం, అహంకార కులం, రెడ్డి కులం కాబట్టి కింది స్థాయిని బీసీ వర్గాలను ఎస్సీ ఎస్టీ వర్గాలను వీళ్ళు ఎంతసేపు మా కాళ్ళ కింద ఉండాలి, మా కాళ్ళ కింద చెప్పులాగానే వీళ్ళు పనిచేయాలి, నాయకులైనా కార్యకర్తలైనా ప్రజలైనా అని చెప్పి చూసే విధానం కౌశిక్ రెడ్డిది. కానీ రాజేందర్ అన్నది నేను రాజీనామా చేస్తే దళిత బంధు ఇచ్చిండు, నా ప్రజలకు న్యాయం జరిగింది, నా దళిత బిడ్డలకు న్యాయం జరిగిందని గొప్ప చెప్పుకున్నాడు. ముదిరాజు కులంలో ఉట్టి కూడా ఏనాడు కూడా కుల రాజకీయాలు చేయని వ్యక్తి మా ఈటల రాజేందర్ అన్న. ఇక గైనకు గీనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆయన ఏ రకంగా చూసినా అన్ఫిట్, పొలిటికల్ అన్ఫిట్ నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే స్టేట్ వైజ్ అది కౌశిక్ రెడ్డి. ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఇప్పుడు 8వ సారి కూడా ప్రజలు ఈటల రాజేందర్నే గెలిపించుకోవాలనుకుంటున్నారా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉద్యమ నాయకుడు రాజేంద్ర గారు. ఫస్ట్ ఉద్యమం తెలంగాణ మలిదశ ఉద్యమం. రెండో ఉద్యమం ఎక్కడంటే హుజూరాబాదులో రాజేందర్ అన్న రాజీనామా చేస్తే ప్రపంచం చూసింది ఆ రిజల్ట్ కోసం. అది రెండో ఉద్యమం. ఇప్పుడు 3వ ఉద్యమం నడుస్తుంది హుజూరాబాదు గజ్వేల్లో. ఎందుకోసం ఈ ఉద్యమం అంటే ఏ రాజకీయ పార్టీలు కానీ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు 70 ఏళ్ల పరిపాలనలో భారతదేశ చరిత్రలో బీసీని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఏ పార్టీకి లేదు. ఒకవేళ చేసినా కానీ
అతి తక్కువ రోజుల్లోనే వాళ్ళని తీసి పక్కకు పెట్టే కార్యక్రమాలు తీసుకున్నారు. ఏకైక పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన పార్టీ బీజేపీ పార్టీ. ఇయాలో బీజేపీలో బహుజన నాయకుడు ఈటల రాజేందర్ గారు అన్ని వర్గాలకు అండగదండగా ఉండే నాయకుడు పార్టీ పిలుపు మేరకు పార్టీలో జాయిన్ అయ్యిండు. ఇవాళ పార్టీ ఆశీర్వదించడానికి ముందు మా రాజేందర్ అన్నను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా డిక్లేర్ చేసే కార్యక్రమంలో ఇదంతా జరుగుతున్నది. రేపు గజ్వేల్ అయినా ఇక్కడ హుజురాబాద్ అయినా రాజేందర్ అన్న గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఉన్నది కాబట్టి ఇది మూడో యుద్ధంగా మేము హుజురాబాద్ ప్రజలందరూ తీసుకొని రాజేందర్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం అవసరమైతే ప్రతి ఒక్క కార్యకర్త తన ప్రాణాలు అర్పించి ముందడికి నిలబడి ఈ యుద్ధంలో ఓట్లతో తమ ఆత్మను ఆవిష్కరించి రాజేందర్ అన్నను గెలిపించుకోవడం కోసం ఆహర్నిశలు కష్టపడడానికి ప్రతి గ్రామం నుంచి అనేక మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. రేపు డిపాజిట్లు రావు ప్రత్యర్థులకు ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తేనే గెలవడానికి కాదు, జనంలో 20 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్న వ్యక్తి, ప్రజల కష్టాలను తెలిసిన వ్యక్తి, ప్రజల కన్నల్లో కడుపుల్లో తిరిగిన వ్యక్తి, కడుపులో పెట్టి సాధుకున్నారు కాబట్టి రేపు ప్రజల తీర్పు కూడా ఆ రకంగానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. అప్పుడు తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.